మాస్ కామెడీ సెంటిమెంట్ ఇలా ఏదైనా చేయగల గ్లామరస్ యాక్ట్రెస్ ఆమె పులుసు అని చెప్పగానే అందరి మదిలో మెదిలే నటి వై విజయ గారు మా పల్లెలో గోపాలుడు సినిమాలో చేపల పులుసుతో మగాళ్లను పడేస్తూ వై విజయ గారు వేసిన వ్యాంపు వేషం ఆమెకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఓ పాత్ర పేరుతో ఒక ఆర్టిస్ట్ ఇన్నేళ్ళు గుర్తుండిపోవడం అంటే అది అదృష్టమనే చెప్పాలి హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయిన గారి బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎనిగన్ల జ్ఞానయ్య బాలమ్మ దంపతులకి పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఏడున కర్నూల్లో జన్మించారు విజయ గారు వీళ్ళ పూర్వీకులు గుంటూరు జిల్లాకి చెందినవారు ఈమె తండ్రి సహకార శాఖలో పనిచేస్తుండటంతో వీరి కుటుంబం ఒకచోట స్థిరంగా ఉండేది కాదు ఆయన కర్నూలు బదిలీ అయినప్పుడు విజయ గారు జన్మించారు ఆ తర్వాత ఆయనకు కడపకు బదిలీ కావడంతో విజయగారి బాల్యమంతా కడపలోనే గడిచింది వీరు మొత్తం పది మంది సంతానం నలుగురు మగపిల్లలు ఆరుగురు ఆడపిల్లలు పది మందిలో విజయ గారు ఐదవ వారు మూడు సంవత్సరాల వయసులోనే రేడియోలో పాట విని అందుకు తగిన విధంగా డ్యాన్స్ వేసేవారు అది గమనించిన ఆమె తల్లిదండ్రులు తనకి డ్యాన్స్ నేర్పించాలనుకున్నారు ఈమె ఎనిమిదవ తరగతి వరకు కడప ప్రభుత్వ పాఠశాలలో చదివారు వేసవి సెలవుల్లో విజయగారిని మద్రాసు తీసుకెళ్లి ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చిన్నసత్యం గారి వద్ద డాన్స్ నేర్చుకోవడానికి చేర్పించారు డాన్స్ క్లాసెస్కి ఆటంకం రాకూడదని చదువు కూడా అక్కడే కొనసాగేలా ఆలోచించి మద్రాసులోని కేసరి హై స్కూల్లో చేర్పించారు డాన్స్ నేర్చుకుంటూనే తొమ్మిది పదవ తరగతులు పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విజయగారి తండ్రి తన తొలి నాట్య ప్రదర్శన కడపలో ఏర్పాటు చేశారు అనంతరం ఎక్కువ నాట్య ప్రదర్శనలు తమిళనాడులోనే ఇచ్చారు వెంపటి చినసత్యం మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న సమయంలోనే విజయగారికి సినిమాలలో నటించే అవకాశం వచ్చింది అప్పుడు ఆమె వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే నిండు హృదయాలు అనే సినిమాలో అడుక్కుంటూ డాన్స్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉందని డాన్స్ తెలిసిన వాళ్ళు కావాలని డాన్స్ స్కూల్కు వెళ్ళారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు అక్కడ విజయగారిని చూసి ఆమెను ఎంపిక చేశారు అలా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిండు హృదయాలు అనే చిత్రం ద్వారా విజయగారి వెండి తెర పరిచయం జరిగింది డాన్స్ స్కూల్లో పురంధేశ్వరి విజయ మంచి స్నేహితులు అందువలన తనకి ఎన్టీఆర్ గారి కుటుంబంతో ముందే పరిచయం ఉంది నిండు హృదయాలు చిత్రం తరువాత డబ్బుకు లోకం దాసోహం సినిమాలో ఎన్టీఆర్ గారికి చెల్లెలుగా చేశారు విజయ ఆ తరువాత ఆయన చేసిన శ్రీకృష్ణ సత్యలో జాంబవతి పాత్ర చేశారు ఆ పాత్ర ఒప్పుకున్న తరువాత ఓ రోజు ఎన్టీఆర్ గారు అమ్మాయి నా పక్కన మరీ చిన్నపిల్లలా ఉంటావు కాస్తంత బరువు పెరుగు అన్నారు దాంతో నెయ్యి పండ్లు తిని ఐదు కిలోలు బరువు పెరిగారు ఆమెకి హీరోయిన్ గా చేసే అవకాశం కూడా డాన్స్ నేర్చుకుంటున్న సమయంలోనే వచ్చింది తల్లిదండ్రులు అనే సినిమాకి కొత్త అమ్మాయి కావాలంటూ ఓ పేపర్ యాడ్ ఇచ్చారు చిత్ర యూనిట్ అది చూసిన సత్యం మాస్టర్ శిష్యుడు ఎంఎస్ శైబ డాన్స్ నేర్చుకునే పిల్లల ఫొటోస్ రామ విజేత ఫిల్మ్స్ వారికి ఇచ్చారు దాదాపు రెండు వేల ఫోటోలు వస్తే అన్నీ పరిశీలించి విజయ గారిని సెలెక్ట్ చేశారు అలా పంతొమ్మిది వందల డెబ్బైలో తల్లిదండ్రుల చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు ఈ చిత్రంలో విజయ గారి అమ్మమ్మగా మహానటి సావిత్రి గారు తాతయ్యగా ప్రముఖ నటుడు జగ్గయ్య గారు నటించారు అలాగే హీరోగా శోభన్ బాబు గారు నటించారు ఈ చిత్రంలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి దీనితో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం డబ్బుకి లోకం దాసోహం గంగా మంగా మంగమ్మగారి మనవడు మయూరి అన్వేషణ ప్రేమించు పెళ్ళాడు మాపల్లెలో గోపాలుడు ప్రతిఘటన రేపటి పౌరులు మగధీరుడు లేడీస్ టైలర్ అల్లరి కృష్ణయ్య కలియుగ పాండవులు బంధువులొస్తున్నారు జాగ్రత్త అత్తింట్లో అద్దె మొగుడు ఎదురింటి మగుడు పక్కింటి పెళ్ళాం స్వాతి ముత్యం యముడికి మగుడు గోల్మాల్ గోవిందం కన్నయ్య కిట్టయ్య మాతృదేవోభవ అమ్మోరు గులాబీ పెళ్ళి సుస్వాగతం శుభాకాంక్షలు రాజా నువ్వస్తావని బడ్జెట్ పద్మనాభం ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాలలో మంచి మంచి పాత్రల్లో నటించిన విజయ గారు మళ్ళీ దాదాపు పద్నాలుగు సంవత్సరాల విరామం తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టు తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ చిత్రాలలో నటించి తన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు తెలుగుతో పాటు తమిళ్లో కూడా చాలా సినిమాల్లో నటించారు విజయ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చాక తిరిగి కడప వెళ్ళిపోవాలనుకున్నారు కానీ కె బాలచందర్ గారు మన్మథ లీలై సినిమా కోసం ఆమెనే అడిగారు ఆ చిత్రంలో కమల్ హాసన్ గారు హీరో మంచి అవకాశం కదా అని చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా తమిళ్లో కూడా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి శివాజీ గణేశన్ రజనీకాంత్ ఇలా ప్రముఖ హీరోల సరసన నటించారు హీరోయిన్గా క్యారెక్టర్ గా ఒక్క తమిళంలోనే మూడు వందల సినిమాల వరకు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు తమిళంలో ఆమె చేసిన భారతీ రాజాగారి మన్ వాసనయ్ తెలుగులో గారి మనవడుగా రీమేక్ అయింది మన్ ఆమెది వ్యాంపు తరహా పాత్ర భారతీ రాజాగారు ఆ పాత్ర కోసం అడిగినప్పుడు విజయ గారు సంశయించారు కానీ పాత్రను పాత్రగా చూడమని ఆయన చెప్పడంతో విజయ గారు చేశారు ఆ పాత్రకి మంచి పేరు రావడంతో కోడి రామకృష్ణ గారు మంగమ్మ గారి మనవడు చిత్రంలో కూడా ఆ పాత్ర ఆమె చేయాలని పట్టుబట్టు మరీ చేయించుకున్నారు ఆ పాత్ర ఆమె సినీ జీవితాన్నే మలుపు తిప్పింది తెలుగు తమిళంతో పాటు మలయాళం కన్నడ హిందీ భాషల్లో దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు అలాగే మిస్ పమేలా అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా యాక్ట్ చేశారు సినిమాలతో పాటు పలు తమిళ్ తెలుగు సీరియల్స్లో కూడా నటించారు తమిళనాడు ప్రభుత్వం పలు అవార్డ్స్తో విజయ గారిని సత్కరించింది అలాగే కడపలో ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా మా కడప ముద్దుబిడ్డ అని సన్మానించారు ఇక విజయగారి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె అమలనాథన్ అనే వ్యక్తిని ప్రేమించారు ఆయన విజయ గారి ఫ్యామిలీకి ముందు నుంచి తెలుసు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్న పెద్దలు వారి పెళ్లి కుదిర్చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై ఏడున వారి వివాహం జరిగింది ఈమె భర్త కడపలోని సెయింట్ జోసఫ్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా కరస్పాండెంట్గా వ్యవహరించేవారు ఈ దంపతులకి ఒక కూతురు ఉంది తన పేరు అనుష్య పాప పుట్టిన తరువాత విజయ గారు సినిమాల్లో బాగా బిజీ అయ్యారు పాపను బయట వాళ్ళు పెంచడం వారికి ఇష్టం లేదు అందుకని అమలనాథన్ గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాప ఆలనా పాలనా చూసుకున్నారు ఆ తరువాత వ్యాపార రంగంలో అడుగుపెట్టారు గతంలో కొంతమంది తారలు ఆర్థికంగా సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పాలైన సంగతి తెలిసిందే తాము అలా కాకూడదని భావించారు సినిమాలు శాశ్వతం కాదు బిజినెస్ కూడా అంతే అందుకే బాగా సంపాదిస్తున్నప్పుడే భవిష్యత్ గురించి ప్లాన్ చేస్తే మంచిదనుకొని కళ్యాణ మండపం ఓ కాంప్లెక్స్ కట్టించారు వాటి ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు కూతురికి పెళ్లి చేసి మనవడితో కాలక్షేపం చేస్తున్న విజయ గారు ఇటీవలే సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఆమె ఇంకా మరెన్నో చిత్రాలలో మంచి పాత్రలు చేయాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్